మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నడుముకు గజ్జలు, తలపై బోనం, చేతిలో వీరబల్లెం, పరమశివుడే అనువనువు నిండిపోయిన పారవశ్యంతో ఊగిపోయే శివభక్తుల సందడి, ముగ్గు పట్టం వేసి ముడుపులు చెల్లించి కోరికలు తీర్చమంటూ చేతులు జోడించే శివభక్తుల కోలాహలం. మార్గశిర మాసం మొదలు పాల్గొన మోసం దాకా 3 నెలల వరకు వరంగల్ జిల్లాలోని కొమరవెల్లి ముస్తాబవుతుంది. వరంగల్ జిల్లా చెర్యాల మండలంలో వెలిసిన కొమరవెల్లి మల్లకార్జునుడు కొమరవెల్లి మల్లన్నగా సుప్రసిద్ధుడు. ఒక్క తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్ర ప్రజలకు కూడా కొంగు బంగారమై అలలారుతూ ఉన్నాడు. మార్గశిర మాసపు మొదటి ఆదివారం నుండి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఉత్సవాలలో ఒకటైన కొమరవెల్లి జాతర ప్రారంభమవుతుంది. ఆ మాసపు చివరి ఆదివారం మల్లికార్జునుడి కళ్యాణం మహావైభవంగా జరుగుతుంది. వేల కొద్దీ భక్తులు ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ వేడుక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కొమరవెల్లి గ్రామాన్ని ఒకప్పుడు కుమారవెల్లిగా పిలిచేవారు. కాలక్రమేగా ఆ పేరు కొమరవెల్లిగా మారిందని అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాలకు పూర్వం నుండే ఉంది. 25 సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కాలంలోని నాణేలు దొరికాయి ఇక్కడ. దీనిని బట్టి హుమాయూన్ కాలం యందు నుంచే ఈ ఆలయం సుప్రసిద్ధం అని తెలుస్తుంది. ఈ ఆలయాన్ని ఏ రాజులు నిర్మించలేదని, అక్కడి ధ్వజస్తంభ రాజశాసనాలు లేకపోవటమే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశాడు అనడానికి నిదర్శనాలని పూజారులు చెప్తూ ఉన్నారు. ఖండోబా ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి కొమరవెల్లిలోని పర్వత గృహాలలో వెలిశానని చెప్పటంతో ఆ పూజారి ఇక్కడికి వచ్చాడని, అక్కడ నిజంగానే శివలింగం ఉండటంతో పూజలు చేయటం మొదలుపెట్టారని కథనం. కొన్నాళ్లకు ఆ శివలింగంపై పుట్ట పెరిగిందని, ఆ పుట్ట మట్టితో ఖండోబా స్వామి రూపంలో విగ్రహాన్ని తయారు చేశారని ఆలయ అర్చకులు చెప్తూ ఉంటారు. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర 3 రాక్షసుల తలలు ఉంటాయి. ఇక్కడ స్వామివారికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ అనే 2 భార్యలు ఉన్నారు. ఇక్కడ ముగ్గు కూడా 5 రకాల ప్రకృతి సిద్ధ రంగులతో వేసే రంగవల్లికను ఇక్కడ పట్నంగా పిలుస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఒక చెక్క అంచు మీద ముగ్గు పోసి కదిపితే ఆ రంగవల్లిలా కనిపిస్తూ ఉంటుంది. వాటిని చిన్న పట్నాలుగా పిలుస్తూ ఉంటారు. దీనిని స్వామివారికి పట్నం వేయటం అంటారు. కొమరవెల్లి మల్లలను దర్శించుకున్న ప్రతి భక్తుడు శివుడికి ఇలా పట్నం సమర్పించటం ఆనవాయితీ. పట్నం తరహాలో పెద్దగా వేసే ముగ్గు, అందులో స్వామివారి ఉత్సవ మూర్తుల పూజ నిర్వహించే తంతునంతా కలిపి పెద్ద పట్నంగా పిలుస్తూ ఉంటారు. దీనికోసం దాదాపు 50 గజాల వైశాల్యంతో వివిధ ఆకారాలలో 42 వరుసలతో ముగ్గు వేస్తూ ఉంటారు. శివరాత్రి రోజు వేల మంది భక్తులు శివతొత్తుల మధ్య నిర్వహించే పెద్ద వేడుక ఇది. దాదాపు 3 నెలల పాటు సాగే ఈ జాతరలో మొదటి వారాన్ని, అంటే మొదటి ఆదివారాన్ని, పట్టణం వారంగా పిలుస్తూ ఉంటారు. ఆ వారం ఇక్కడికి వచ్చిన భక్తులు తమ సొంత ఖర్చులతో మరుసటి రోజు పట్నం వైభవంగా ఆ స్వామివారికి నిర్వహిస్తారు. 2వ ఆదివారం లస్కర్ వారంగా ప్రసిద్ధి. ఈ వారం సికింద్రాబాద్ లస్కర్ ప్రాంతం నుండి భక్తులు ఎక్కువగా తరలివచ్చి బోనాల నైవేద్యం సమర్పించి పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు జరిగే కళ్యాణం ఓ ప్రత్యేక ఘట్టం. భక్త సందోహం నడుమ మనుషుల పెళ్లి జరిగినట్లే శివ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం చేసే అర్చకులు 2 వంశాలకు చెందినవారు ఉంటారు. మహాదేవుని వంశం వారు అమ్మవార్ల తరపుగా కన్యాదానం చేయగా, పడిగళ్ళ వంశం వారు స్వామి తరపు వారిగా కళ్యాణ క్రతువును సందడిగా నిర్వహిస్తారు. 3 నెలల పాటు ఆది బుధవారాలలో శివతొత్తుల సందడి ఉంటుంది. చివరి రోజు అగ్నిగుండం తొక్కటంతో వేడుకలు ముగుస్తాయి.
తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 300 మంది శివతొత్తులు జాతర సమయంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. దేవస్థానం తరపున వీరికి చల్ల, గంట, త్రిశూలం, చీర ఇచ్చి సన్మానించటం ఆనవాయితీ. ఇక్కడ ఒళ్ళు, చేతులు బండ మీద ఆంచి మొక్కుకుంటే మంచి జరుగుతుందని, వారు కోరుకున్న లేదా వారు మొక్కుకున్న ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. శుక్లాది పర్వతం సూర్మాను గుండుగా పిలువబడే 2 పెద్ద రాళ్లను ఎక్కడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి సమీపంలో ఆంజనేయ, వీరభద్ర, రేణుకా ఎల్లమ్మ, కొండ పోచమ్మ దేవాలయాలు ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఉండే గంగరేణి చెట్టును భక్తితో పూజిస్తూ ఉంటారు. ఆ చెట్టుకే ముడుపులు పెడుతూ ఉంటారు. ఆ చెట్టుకు ముడుపు కట్టి మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని అక్కడి భక్తుల నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.